కంటితో కాదు మనసుతో చూసే నాయకుడు జగన్ అని ప్రజాసంకల్ప యాత్రలో చోటు చేసుకుంటున్న కొన్ని భావోద్వేగమైన సంఘటనలు చూస్తుంటే అర్థమవుతోంది. నిన్న నెల్లిమర్ల ప్రజాసంకల్ప యాత్రలో బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తుండగానే ఓ నిండు గర్భిణిని ఆసుపత్రికి తీసుకెళ్తున్న ఆటో అటుగా వచ్చింది. అప్పటికే ఆ ప్రాంతమంతా జనసముద్రంతో నిండిపోయింది. దాంతో ఆ ఆటో ఎటూ కదల్లేక అక్కడే ఆగిపోయింది. ఆ విషయం అప్పటికీ జగన్ కు తెలియదు. కానీ కొద్దిసేపటికి ఆటోలో గర్భిణి ఉన్న విషయం తెలుసుకున్న జగన్ ఆ ఆటో అక్కడి నుంచి సురక్షితంగా బయటపడడానికి అన్నా ప్లీజ్ అన్నా ఆ ఆటోకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడండి అన్న అంటూ జగన్ పడ్డ ఆవేదన చూస్తే అక్కడున్న వారందరికీ ఆ క్షణంలో జగన్లో రాజకీయ నాయకుడు కాదు సగటు సామాన్యుడు పడే ఆవేదన కనిపించింది. ఈ పరిణామంతో జగన్ మాటలకు స్పందించిన జనం ఆ ఆటోకు దారినిచ్చే దృశ్యాన్ని చూస్తే సముద్రం రెండుగా చీలిపోతున్న అనుభూతి కలుగుతుంది. ఈ ఆటోకు దారి ఇవ్వండి అన్న కొంచెం ఎవరేం అనుకోకుండా దాంట్లో ఒక గర్భిణీ స్త్రీ ఉందంటున్నారు అంత అసలే 108 నంబర్ రావడంలా ఆ అంబులెన్స్ రాక ఆ గర్భిణీ స్త్రీ కనీసం ఆటోలో పోతా ఉంది. ఆటోకి ఎటువంటి ఇబ్బంది జరగకుండా దయచేసి స్థలమేమో అని చెప్పి కోరుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. అలాగే పాదభీమి సంగి జంక్షన్ దగ్గర సంగీత అనే ఓ చిన్నారి జగన్తో కలిసి పాదయాత్ర చేస్తుండగా అప్పటికే జన కోలాహలంతో ఆ ప్రాంతమంతా నిండిపోవడంతో చిన్నపాటి తొక్కిసలాట జరిగి ఆ చిన్నారి చెప్పు ఎక్కడో జారిపోయింది. ఆ చెప్పుని వెతుక్కునే లోపు జగనన్నకి తాను ఎక్కడ దూరమైపోతాను అని అలా ఒక్క చెప్పుతోనే నడవడం మొదలుపెట్టింది ఆ చిన్నారి. కాసేపటికి అంతటి ఎండను కూడా లెక్క చేయకుండా ఆ పాప తనతో నడవడానికి పడుతున్న తాపత్రయం చూసిన జగన్ ఎండకు కాళ్ళు కాలిపోతాయి తల్లి అంటూ ఆ చెప్పు ఎక్కడ పడిందో వెతకమని తన సెక్యూరిటీ సిబ్బందికి చెప్పి ఆ చెప్పు దొరికే వరకు తన పాదాన్ని ఆ చిట్టి తల్లి పాదాలకు ఆసరాగా ఉంచారు. నిండు గర్భిణితో ఉన్న ఆటోను ఆ జనసందోహం నుండి బయటపడడానికి జగన్ చేసింది మాట సాయమే కావచ్చు. చెప్పు లేకుండా ఎండలో ఇబ్బంది పడుతున్న చిన్నారికి తన పాదాన్ని ఆసరాగా ఇచ్చి అండగా నిలబడింది చిన్న సాయమే కావచ్చు. కానీ సమస్యలో ఉన్నారని తెలిసిన వెంటనే కుటుంబంలో వ్యక్తిగా జగన్ స్పందిస్తున్న తీరు చూస్తుంటే మనకంటూ ఓ కొండంత అండ జగనన్న రూపంలో దొరికిందనే భావన ఇప్పుడు అందరిలో నిండుకుంది అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది.